వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులు ముఖ్యంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులందరూ కూడా కొత్తగా గూగుల్ వారి ఒక యాప్ ఒకటి వచ్చింది. ఈ యాప్ను అందరూ డౌన్లోడ్ చేసుకుంటే పిల్లలందరికీ దాంట్లో మంచి కథలు, విజ్ఞాన సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా యాప్లో ఉన్నాయి. సో వేసవి సెలవుల్లో విద్యార్థులందరూ ఈ యాప్ ద్వారా కథలు చదవడము, అందులో ప్రశ్నలకు జవాబులు రాయడం ఇలాంటివి చేయాలి. ఒకసారి ఈ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఎలా వాడాలి అనేది చెప్తాను, చూద్దాం. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. గూగుల్ స్లోగా డౌన్లోడ్ అవుతుంది. చూసారా రీడ్ ఎలాంగ్ బోల్ ఎలా ఉంటుంది, దీన్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. అప్పుడు ఇన్స్టాల్ అవుద్ది యాప్. అది టైం తీసుకుంటుంది, ఓపిక్గా మనం వేచి ఉండాలి. యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో దీంట్లోనే అన్ని స్టోరీలు ఉంటాయి, తెలుగు, ఇంగ్లీషు. మొత్తం 11 లాంగ్వేజెస్లో స్టోరీస్ ఇందులో అవైలబుల్ మనకి. ఇన్స్టాలింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఓపెన్ చేస్తాం. ఈ విధంగా ఓపెన్ అవుద్ది, ఇది ఐకాన్ కనిపిస్తుంది. హలో, మై నేమ్ ఇస్ దియా. ఐ విల్ హెల్ప్ యువర్ చిల్డ్రన్ లెర్న్ టు రీడ్. టాప్ ద లాంగ్వేజ్ యు వాంట్ యువర్ చిల్డ్రన్ టు లెర్న్ టు రీడ్. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే రెండు లాంగ్వేజ్లు, హిందీ, ఇంగ్లీష్. మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం అంతా తెలుగు, ఇంగ్లీష్ని మనం సెలెక్ట్ చేస్తాం. మీ చిన్నారులు తెలుగు, ఇంగ్లీష్లలో చదవడం నేర్చుకుంటారు. కొనసాగడానికి ఈ ఆకుపచ్చ రంగు బటన్ పై ట్యాప్ చేయండి.
మేము ఏ సమాచారాన్ని సేకరిస్తామో ఎలా ఉపయోగిస్తామో అర్థం చేసుకోవడానికి దయచేసి ఈ నోటీస్ను పూర్తిగా చదవండి. ఇక్కడ మనకి చూసారా ఇలాగా ఈ అమ్మాయి బొమ్మ వచ్చి ఇవన్నీ మనకి చెప్తూ ఉంటుంది. పాప పేరు కూడా ఏదో దియా అని కూడా చెప్తుంది. సో ఇది పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారా లెర్న్ టు రీడ్ విత్ మీ. చదవడానికి ఇప్పుడు లైబ్రరీ గేమ్ ఆడండి లేదా కథను చదవండి. ఇక్కడ గేమ్స్ వస్తాయి, కథలు చదవచ్చు, తెలుగులో చదవచ్చు, ఇంగ్లీష్లో చదవచ్చు. చూసా వేర్ ఈజ్ లులు, ఇక్కడ మీకోసం సిఫార్సు చేసినవి మై రీడ్ బాలని, క్యాటర్ పిల్లరు, ఇలా ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. సో విద్యార్థులందరూ కూడా ఇలాంటివి చాలా అంటే మంచి డయాగ్రామ్స్ మంచి మంచి బొమ్మలతో ఉన్నాయి కాబట్టి చాలా సరదా పడతారు. సో ఇవన్నీ కూడా విద్యార్థులకు తల్లిదండ్రులు అందరూ చూపించాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది మనం డౌన్లోడ్ చేసుకునే వరకే ఈ యాప్కి ఇంటర్నెట్ అవసరం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది. సో గేమ్స్ ఆడొచ్చింది, నేను చూసారా గేమ్లు ఆడండి అని ఉంది. చోటా భీమ్ సంబంధించి వచ్చాయి, ఇలా ఇవన్నీ కూడా వస్తాయి. లైబ్రరీ ఇది, ఇలా కథలు ఇవన్నీ చూడండి. ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మనం చూడొచ్చు. స్పీడ్ రీడింగ్ ఉంది, జంబుల్డ్ వర్డ్స్ ఉన్నాయి, పిల్లలకి చాలా సరదాగా ఉంటాయి. సపోజ్ జంబుల్డ్ వర్డ్స్ ఓపెన్ చేద్దాం చూడండి. అక్షరాలను పైకి కూర్చడం, గేమ్ కోసం ఒక స్థాయిని ఎంచుకోండి. ఇలా మీరు అంటే సులభంగా చేద్దామా లేదా కఠినంగానా, ఇవన్నీ కూడా ఇవి మనకి రెండు లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకొని చేయాలి. చాలా బాగుంటుంది యాప్. రోజుకి ఒక స్టోరీ ఇందులో వస్తున్నాయి. విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా 1-6 పిల్లలందరూ, 9th వరకు పిల్లలు కూడా ఇది చేస్తే చాలా మంచిది. పిల్లలు ఫోన్లు ఇచ్చి రకరకాలవి వాట్సాప్లు కానీ అవి ఫేస్బుక్లు ఇలాంటివన్నీ చూసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో అవి కాకుండా పిల్లలకి గేమ్స్ అవి కాకుండా ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఈ యాప్లో ప్రతిరోజు వచ్చే ఒక స్టోరీని పిల్లల చేత చక్కగా అది చదివించడం, వాళ్ళు వాళ్ళ స్థాయి ప్రకారం ఇందులో గేమ్స్ కూడా ఇవన్నీ ఉంటాయి. సో పక్కన చూసారా బహుమతులు అని, ఇవి మీ బహుమతులు. కొత్త బహుమతులు పొందడానికి చదవడం కొనసాగించండి. చూసారా చదువుతూ ఉంటే ఈ గిఫ్ట్లు కూడా మనకి ఇస్తుంటారు. నెక్స్ట్ చూడండి యాక్టివిటీ అని ఇంకోటి ఉంది, రోజువారీ లక్ష్యం. ఈ రోజు 10 నిమిషాల పఠనాన్ని పూర్తి చేయడానికి మరో 10 నిమిషాలు చదవండి. చూసారా మీరు చదువుతుంటే మీరు ఎంత చదివారు, ఎన్ని కథలు చదివారు, ఇవన్నీ కూడా ఇందులో నోట్ అవుతుంటాయి. ఇది సంగీతం ఆన్ చేయి, యాప్ను షేర్ చేసో, ఇవన్నీ ఇలా వస్తాయి. ఇది యాప్ రీడ్ ఎలాంగ్ బోలో యాప్. ఇది అందరూ విద్యార్థులు కూడా ఇది డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు ఈ వేసవి సెలవులని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కథలు చదవండి. థ్యాంక్ యూ.